పరిశుధుడవైన మా తండ్రి మహోన్నతుడవైన మా దేవా మహిమ కలిగినటువంటి మా రాజా మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానము కొరక మీకు స్తోత్రములు మా మధ్యలో ఉంచబడిన ప్రభు బలను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉంటున్నాం ఆరాధనలో భాగంగా ప్రభు బలను సమీపించక మునుపు మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నామని మీకు మనవ చేస్తూ ఉంటున్నాం దేవా నిలబడుతున్న మీ ఆశను మీరు కరుణించండి అయోగ్యుడను నిష్ప్రయోజకుడన్నాయన మీ సన్నిధిని నిడిచిపరచరే చేయటకు ఏమాత్రం అర్హత లేని వాడును మీ నన్ను కరుణించి మీ కలవరు సిలవ రక్తము చేత కడిగి పవిత్రపరచండి మీ సిలువు చాట్ను మరుగుపరుచుకుని మీ ఆత్మ పూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకొనమని మీకు మనవు చేస్తూ ఉంటున్నాం దేవా ఇదిగో నేను ఆదుకున్న సేవకుడని మీ వాక్యన రాయబడిన మాటను మీ దాసిన పక్షంగా మీరు నెరవేర్చండి నీవు పలకొరిసిన దాన్ని నీకు బోధించేదని మీరు సెలవిచ్చిన మాటను మీ దాసుని పక్షంగా నెరవేర్చండి మీ పరలోకపు సింహాసనము నుండి మీ మెల్లనైన మధురమైన స్వరాన్ని మీరు మాకు వినిపించండి వాక్యం వెలుగులో మాలోని లోపాలను మేము గ్రహించి సరి చేసుకోవడానికి అలాగే యోగ్యంగా బలలో పాలు పంపులు పొందడానికి మీరే కృపని ఇవ్వండి దేవా మీ వాక్యము ద్వారా మేమెంతో ఆదరించబట్టకు ధైర్యపరచబట్టకు బలపరచబట్టకు క్షేమాభివృద్ధిని పొందుటకు మీ కృపనివ్వండి ఈ ఆవరణం అంతటిని మీరు పరిశుద్ధపరచండి దేవాయి స్థలములో మీ ఉంచండి శత్రువు తీసుకొచ్చే కలవరం అంతటిని మీరు లయపరచండి నీకు విరోధంగా రూపింపండి ఆయుధం వర్ధలదని మీ వాకిన రాయబడిన మాట ప్రకారం శత్రువు కార్యాలను మీరు లయపరచమని మీకు మనవు చేస్తూ ఉంటున్నాం తండ్రి నమ్మకమైనటువంటి మా ప్రభువ అన్ని విషయాల్లో మీరే మహిమ పొందమని మీకు మనవు చేస్తూ ఉంటున్నాం అందరినీ మీ స్వాధీనంలో ఉంచుకున్నామని మీకు మనవ చేస్తూ ఉంటున్నాం దేవ మా ప్రార్థనలు మీరు అంగీకరించమని మీ కృపగలిగిన అస్తములకు అప్పగించుకుంటూ మిమ్మల్ని స్థుతిస్తూ యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్థుతించి వేడుకొని చున్నాము తండ్రి ఆ మీన్ అపోస్తుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయము పదిహేనవ వచ్చినాం నీవు కన్నవాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉవు మనం చదువుకుంటూ వచ్చిన ఈ వచ్చినములో ఎదుట అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం ఈ సమయంలో ఈ మాటను ఆధారం చేసుకుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం మొదటిగా మనం చదువుకుంటూ వచ్చిన ఈ వచ్చినములో సకల మనుషుల ఎదుట అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం సకల మనుషుల ఎదుట అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉంది పిల్లల అననయ అనే వ్యక్తి మరి పౌలుగా మార్చబడిన సౌలును గురించి చెప్తున్న మాట ఏంటంటే నీవు కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై అని చెప్తా ఉన్నాడు అంటే ఇక్కడ పౌలు సకల మనుషుల ఎదుట దేవుని కొరకై సాక్షిగా ఉంటాడు అని వ్రాయబడి ఉంది అలాగే తాను మరి సకల మనుషుల ఎదుట ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తా వచ్చాడు సకల మనుషుల ఎదుట ప్రభు కొరకై మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తిగా తాను బ్రతికినట్లుగా తాను తన జీవితాన్ని కొనసాగించుకుంటూ వచ్చినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథములో గమనించవచ్చు పిల్లరా మరి పౌలు సకల మనుషులు ఎదుట ప్రభు కొరకు మంచి సాక్ష్యము కలిగి జీవిస్తా వచ్చినట్లు కానీ మనము కూడా మంచి సాక్ష్యం కలిగి ఉండాలి మనము కూడా మంచి సాక్ష్యం కలిగి మన జీవితాన్ని కొనసాగించుకోవాలని చెప్పి వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది ప్రిలరా ఈ పౌలు యొక్క సాక్ష్యం ఏ రీతిగా ఉంది అని మనం పరిశీలన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు మునుపు హింస హింసపెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచువచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమ పరిచేరి పిల్లరా క్రీస్తునందున్న యోదయ సంఘముల వారు పౌలు యొక్క ముఖాన్ని చూడలేదు అయితే పౌల్ని గురించి వారు విన్నారు ఏమని విన్నారు అంటే మరి మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును అనగా విశ్వాసమును ప్రకటించుచున్నాడు అని వారు వింటా వచ్చారు అంటే పౌల జీవితంలో ప్రభుని ఎరగక మునుపు ప్రభునకు విరోధంగా ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చాడు ప్రభువుకు విరోధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు ఆ జీవితాన్ని విడిచిపెట్టేసి ప్రభువుకు ఇష్టమైనట్లుగా తాను జీవిస్తున్నట్లు మరి యోదయా సంఘముల వారు వింటా వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం పిల్లలు చూడండి ఇక్కడ మరి కొందరు పౌల్ని గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నారు పౌలు మార్చబడ్డాడు ప్రభువును ఎరగక మునుపు ప్రభువునకు విరోధమైన జీవితాన్ని జీవించినటువంటి యొక్క వ్యక్తి ప్రభునకు విరోధమైన జీవితాన్ని విడిచిపెట్టి ఇప్పుడు ప్రభువునకు ఇష్టమైనట్లుగా జీవిస్తూ ఉన్నాడు ప్రభుని ఎరిగిన తర్వాత ప్రభుకి ఇష్టడుగా జీవిస్తూ ఉన్నాడు అని చెప్పి కొందరు అతను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు మరి యోదయ సంఘముల వారు మరి పౌల గురించి చెప్పబడిన సాక్ష్యాన్ని విని ప్రభువుని ఎంతో మహిమపరిచినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం పిల్లడు చూడండి పౌలు యొక్క సాక్ష్యం ఏంటి అంటే తన జీవితంలో మరి మార్చబడిన వ్యక్తిగా తాను సాక్ష్యం కలిగి ఉన్నాడు తాను మరి మార్చబడిన వ్యక్తిగా జీవిస్తూ ఉన్నాడు తన మాటలు మారినాయి అంతేకాదు తన యొక్క మరి క్రియలు మారుతూ వచ్చినాయి తన జీవిత విధానం మారుతూ వచ్చింది ప్రభుని నెరగక ముందు విరోధమైనటువంటి మాటలు మాట్లాడుతూ వచ్చాడు వాక్యన రాయబడిన దోషకుడను అని ఎలాంటి వాడుతాను దోషకుడుగా ఉన్నాడు ప్రభుని ఎరగక ముందు దోషన మాటలు పలికేవాడుగా ఉంటా వచ్చాడు ప్రభుని ఎరిగిన తర్వాత అతని యొక్క మాటలు ఏమైనాయి మారిపోయినాయి ప్రభుని ఎరగక మునుపు ప్రభునకు విరోధమైన కార్యాలు ఎన్నో చేస్తూ వచ్చాడు ప్రభుని ఎరిగిన వాడిని హింసించాడు సంఘాన్ని పాడు చేస్తూ వచ్చాడు ప్రభుని ఎరిగిన తర్వాత ప్రభునకు విరోధమైన కార్యాలను విడిచిపెట్టి మరి ప్రభునకు ఇష్టమైనట్లుగా తాను కార్యాలు చేస్తూ ఉంటున్నాడు ఇలాగున తన యొక్క మాటలు క్రియలు మార్చబడుతూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం పిల్లల మార్చబడిన వ్యక్తి అని తాను సాక్ష్యం పొందినవాడుగా ఉన్నాడు పిల్లల మన జీవితంలో మరి మార్చబడినటువంటి అనుభవం అనేది ఉందా పరిశీలన చేసుకోవాలి ప్రభుని ఎరిగినటువంటి మనము మరి మార్చబడినా మన మాటలు మారినాయా మన యొక్క ప్రవర్తన మారిందా మన యొక్క మరి నడుచుకునే విధానం మారిందా ఒక్కసారి మనము మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి పిల్లలు మార్చబడినటువంటి వాడుగా పౌరు సాక్ష్యం పొందుతా వచ్చాడు అలాగే మనము కూడా మరి దేవునికి విరోధమైన విధానాన్ని విడిచిపెట్టి మరి మార్పు చెందిన వారమై దేవునికి ఇష్టమైనట్లుగా ఈ లోకంలో కొనసాగాలి అలాగే పరిశుద్ధ గ్రంథంలో సమయలు మొదటి గ్రంథం పన్నెండో అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని వచ్చినాడు గమనించినప్పుడు అక్కడ సమయాన్ని గురించి వ్రాయబడి ఉంది సమయలు ఇస్రాయేల్ అందరినీ మరి సమకూర్చి వారిని అడుగుతూ ఉన్నాడు ఇదిగో నేను బాల్యము నుండి నేటి వరకు అంటే అప్పటికి తాను వృద్ధులైపోయినాడు నేటి వరకు మీ కార్యాలు జరుపుతూ వచ్చాను నేను మీరు ఎవరికైనా అన్యాయం చేశానా మీలో ఎవరినైనా బాధ పెట్టాన చెప్పండి అని చెప్పి అన్నప్పుడు వారు సమయాలను గురించి ఏమని సాక్ష్యమిస్తూ ఉన్నారంటే నీవు మాకు మరి ఏ అన్యాయం చేయలేదు మాలో ఎవరికి బాధ కలిగించలేదు అని వాళ్ళు ఇస్తూ ఉంటున్నారు గమనించండి ఇక్కడ సమయులకు సాక్ష్యం ఏంది అంటే ఎవరికి బాధ కలిగించని వ్యక్తిగా సమయలు ఉన్నాడు ఎవరికి బాధ కలిగించిన వ్యక్తి అనే సాక్ష్యాన్ని సమయంలో కలిగిన వాడుగా ఉన్నాడు ప్రిలరా ప్రభు ప్రజలంగా మనలో కొందరు ఏ విధంగా ఉంటారు అంటే మరి ఇతరులకు రోజుకొక్కసారైనా బాధను కలిగించేవారుగా ఉంటారు వారి మాటల ద్వారా ఇతరులకు బాధ కలిగిస్తూ ఉంటారు వారు చేసే కార్యాల ద్వారా ఇతరులకు బాధ కలిగిస్తూ ఉంటారు కొంతమంది కావాలని మరి ఇతరులను బాధ పెట్టేవారుగా ఉంటారు ప్రిలరా సమయలు అయితే మరి ఎవరికి బాధ కలిగించని వ్యక్తిగా జీవిస్తా వచ్చాడు గమనించండి సౌలు యొక్క సాక్ష్యం ఏంటంటే అంటే పౌలు యొక్క సాక్ష్యం ఏంటంటే మార్చబడినవాడు అనే సాక్ష్యము తాను కలిగి ఉన్నాడు సమయంలో యొక్క సాక్ష్యం ఏంటి అంటే ఎవరికి బాధ కలిగించని వాడు అనే సాక్ష్యాన్ని తాను కలిగిన వాడుగా ఉన్నాడు ప్రిలరా మన సాక్ష్యం ఏ రీతిగా ఉంది మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి వాక్యలు మనం చూస్తున్నాం సకల మనుషుల ఎదుట అనే మాటను సకల మనుషుల ఎదుట మరి పౌలు ఏ విధంగా ఉన్నా అంటే సాక్షిగా ఉంటా వచ్చాడు అంటే మంచి సాక్ష్యం కలిగిన వాడుగా ఉంటా వచ్చాడు పిల్లలు మనం కూడా మంచి సాక్ష్యం కలిగి ప్రభు కొరకు జీవించాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది రెండోదిగా చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన నూట పంతొమ్మిది నలభై ఆరో వచ్చినాం నూట పంతొమ్మిదవ కీర్తన నలభై ఆరో వచ్చినాం సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనమును గూర్చి నేను మాట్లాడేదను ఈ వచ్చినములో ఎదుట అనే మాట రాయబడింది ఎవరు ఎదుట అంటే రాజుల ఎదుట ఎవరు ఎదుట రాజుల ఎదుట పిల్లడు భక్తుడు కీర్తన కాడు అంటున్నాడు సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనమును గూర్చి నేను మాట్లాడేదను అని శాసనములు అంటే వాక్యం వాక్యం అంటే దేవుడే వాక్యములు రాయబడింది కదా ఆది అందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్ద ఉండేను ఆ వాక్యమే దేవుడై ఉండేను అంటే ఇక్కడ శాసనములు అనగా వాక్యము వాక్యం అంటే దేవుడు ఇప్పుడు శాసనాల గురించి భక్తుడు రాజు ఎదుట మాట్లాడుతున్నా అంటే ఎవరిని గురించి మాట్లాడుతున్నట్లు దేవుణ్ణి గురించి మాట్లాడుతూ ఉన్నట్లు పిల్లరా భక్తుడు కీర్తన కాడు రాజుల ఎదుట దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఎలాంటి ప్రేమ కలిగిన వాడు దేవుడు ఎంత గొప్పవాడు దేవుడు ఎంత శక్తిమంతుడు దేవుడు ఎంత ఘనుడో ఆ దేవుణ్ణి గురించి సిగ్గుపడకుండా రాజులు ఎదుట మాట్లాడేవాడుగా ఉంటూ ఉన్నాడు అలాగే ప్రిల్లారా మన జీవితంలో కూడా మరి మనము సిగ్గుపడకుండా ప్రభులు గురించి ఆయన ప్రేమను గురించి ఆయన త్యాగాన్ని గురించి అనేకులు ఎదుట మాట్లాడే వారంగా అనేకులకు ఆ ప్రభుని గురించి తెలియపరిచే వారంగా అనేకులకు ఆ ప్రభు యొక్క సువార్తను ప్రకటించే వారంగా ఉండాలని ఈ సందర్భం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ప్రిలరా రాజుని ఎదురు సిగ్గుపడకుండా దేవుని గురించి దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథములో మనం గమనించవచ్చు దానియల గ్రంథములో రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ మనం చూస్తే అక్కడ మరి దానియలు నిజ రాజు ఎదుట దేవుని గురించి మాట్లాడుతూ వచ్చాడు తాను మాట్లాడుతూ వచ్చినటువంటి మాట ఏంది అంటే మనం గమనిస్తూ ఉంటున్నాం మరమములు బయలుపరచగల దేవుడొకడు పరలోకమందు ఉన్నాడు చూడండి నిప్పుకొద్ద రాజు ఎదుట దేవుని గురించి దాని ఏం ఏమి ప్రకటిస్తూ ఉన్నాడు ఏమి మాట్లాడుతూ ఉన్నాడు అంటే మరమములు బయలుపరచగల దేవుడు పరలోకమందు ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు పిల్లలు ఆ విధంగా దేవుణ్ణి గురించి రాజు ఎదుట మాట్లాడే అనుభవం అనేది దాని ఏళ్ళలో ఉంది దాన్ని బట్టి ఏం జరుగుతూ వచ్చిందంటే మరి ఈ అధ్యాయంలో మనం చూస్తే మరి రాజు ఏం చేస్తూ వచ్చాయంటే దేవుణ్ణి గణపరుస్తూ వచ్చాడు మనం గమనించవచ్చు నలభై ఏడవ వచ్చినంలో తాను ఏమంటా వచ్చాయంటే రాజు నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచు వాడిన ఉన్నాడు అంటా వచ్చాడు అంటే రాజు నిప్క రాజు దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాడు నీ దేవుడు దేవతలకు దేవుడు రాజులకు ప్రభువు మరమలు బయలుపరచుగల వాడు అని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు ఆ విధంగా ఆ మాటల ద్వారా దేవుని ఘనపరుస్తూ వచ్చాడు అంతేకాదు ఈ అధ్యాయంలో నలభై ఎనిమిదవ వచ్చినంలో దానియులు ఎంత హెచ్చించబడ్డట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం దానియేలు బహుగా హెచ్చించబడతా వచ్చాడు పిల్లలు చూడండి ఇక్కడ రాజు ఎదుట దేవుని గురించి దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి దానియాలు మాట్లాడుతూ వచ్చాడు దాన్ని బట్టి ఏం జరిగింది అంటే ప్రిలరా మనం చూస్తున్నాం ఈ విధంగా రాజు ఎదుట దేవుని గురించి మాట్లాడుతూ వచ్చిన దానియాల ద్వారా మరి దేవుడు గణపరచబడ్డాడు అలాగే దానియాలు కూడా ఏం అంటే బహుగా హెచ్చించబడతా వచ్చాడు అంటే మన జీవితంలో మనం సిగ్గుపడకుండా దేవుని గురించి అనేకులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రేమను అనేకులకు ప్రకటించే వారంగా ఉన్నప్పుడు పిల్లరా మరి మన ద్వారా దేవుడు గనపరచబడతాడు అంతేకాదు మనము భౌతికంగా ఆత్మీయంగా కూడా ఏం చేయబడతామంటే హెచ్చించబడతాము కాబట్టి మనము సిగ్గుపడుకున్న ప్రభుని గురించి మరి అనేకులకు ప్రకటించే వారంగా ప్రభుని గురించి అనేకులకు మనం తెలియజేసే వారంగా ప్రభుని గురించి మనం మాట్లాడే వారంగా ఉండాలి అదేవిధంగా దాని యొక్క గ్రంథం మూడవ అధ్యాయంలో కూడా మనము గమనించవచ్చు మరి శత్రుక మిష కభెదిన రాజు ఎదుట అంటే నొప్పి కొద్దినే రాజు ఎదుట ఏం చేస్తూ వచ్చారంటే పదిహేడవ చిన్నంలో మరి దేవుని గురించి మాట్లాడుతూ వచ్చారు వారు ఏమంటా వచ్చారంటే మరి మా దేవుడు మేము సేవించున్నటువంటి దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు దేవుని గురించి వారు పలుకుతున్న మాట ఏంటంటే మేము సేవించుచున్నటువంటి దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించడానికి సమర్థుడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు దేవుని గురించి దేవుని గొప్పతనాన్ని గురించి వారు మాట్లాడుతూ వచ్చారు పిల్లలు ఆ విధంగా మరి దేవుని గురించి దేవుని గొప్పతనాన్ని గురించి వారు మాట్లాడుతూ వచ్చినప్పుడు మరి వారిని బట్టి ఏం కలుగుతా వచ్చింది అంటే పిల్లలు ఆ ద్వారా ఎలాగైతే దేవునికి మహిమ వచ్చిందో వీరి ద్వారా కూడా దేవునికి మహిమ కలుగుతా వచ్చింది మనం చూడవచ్చు దేవుడు అధ్యాయంలో గొప్ప అద్భుతం చేశాడు అగ్నిగుణులు వేయబడిన ఈ ముగ్గురిని దేవుడు తన దూతను పంపించి రక్షిస్తూ వచ్చాడు ఆ విధంగా రక్షించుతా వచ్చిన విధానాన్ని చూసినటువంటి ఆ యొక్క రాజు ఏం చేస్తా వచ్చాయంటే అంటే దేవుని గణపరిచాడు ఇరవై ఆరో వచ్చినంలో మహోన్నతుడైన దేవుడు అని పలుగుతూ వచ్చాడు ఇరవై ఎనిమిదవ వచ్చినంలో పూజార్హుడైన దేవుడు అని వచ్చాడు ఇరవై తొమ్మిదో వచ్చినంలో రక్షించుటకు సముద్రకు దేవుడు అని చెప్పి ఆ రాజు పలుకుతా వచ్చాడు మహోన్నతుడైన దేవుడు పూజార్హుడైన దేవుడు రక్షించడానికి సముద్రమైన దేవుడు అని చెప్పి మరి ఆ దేవుణ్ణి యొక్క నెప్పుకొద రాజు ఎంతో గణపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అంతే కదా ఈ అధ్యాయంలో ఈ ముగ్గురు వ్యక్తులు ఏం చేయబడ్డారంటే హెచ్చించబడతా వచ్చారు చివరి వచ్చినలో అంటే ముప్పై వచనంలో రాయబడింది ఈ ముగ్గురు హెచ్చించబడ్డట్లుగా గమనించండి సిగ్గుపడకుండా దేవుని గురించి దేవుని గొప్పతనాన్ని గురించి శత్రిష కభ్యునగోలు రాజు ఎదుట మాట్లాడుతూ వచ్చారు ఆ విధంగా మాట్లాడుతూ వచ్చిన వీరి ద్వారా మరి దేవుడు ఎంతో గనపరచబడ్డాడు ఈ విధంగా మాట్లాడుతూ వచ్చిన వీరు కూడా ఏం చేయబడ్డారంటే హెచ్చించబడతా వచ్చారు అలాగే మనము సిగ్గుపడకుండా దేవుణ్ణి గురించి అనేకులకు ప్రకటించే వారంగా ఉన్నప్పుడు ఆ ప్రభు యొక్క ప్రేమను గురించి అనేకులకు మనం తెలియపరిచే వారంగా ఉన్నప్పుడు పిల్లరా మన జీవితంలో గమనించండి మరి మన ద్వారా దేవుని ఘనత వస్తుంది అలాగే మనం భౌతికంగా ఆత్మీయంగా కూడా హెచ్చించబడే వారంగా ఉంటాం కాబట్టి ఇక్కడ దానియలు అలాగే శద్రకు మిష రాజు ఎదురు దేవుని గురించి మాట్లాడిన వారుగా ఉన్నారు కాబట్టి వారి ద్వారా దేవునికి మహిమొచ్చింది వారు కూడా మరి ఎంతో హెచ్చించబడతా వచ్చారు ఆ రీతిగా మన జీవితంలో కూడా మరి మనము దేవుని గురించి సిగ్గుపడకుండా మరి అనేకులు ఎదుట మాట్లాడే వారంగా ఉండాలి అలాగే దేవుని గురించి ప్రకటించే వారంగా ఉండాలి అప్పుడు మన ద్వారా కూడా దేవుడు గణపరచబడతాడు మనం కూడా భౌతికంగా ఆత్మీయంగా కూడా హెచ్చించబడే వారంగా చేయబడతాం మూడోదిగా చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండము ఇరవై ఏడవ అధ్యాయం సంఖ్యాకాండము ఇరవై ఏడవ అధ్యాయము రెండు మూడు వచ్చినాలు వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నద్ద ఎదుటను యాజకుడైన ఎలియాజుల ఎదుటను ప్రధానుల ఎదుటను సర్వ సమాజం ఎదుటను నిలిచి చెప్పినది ఏమనగా మా తండ్రి అరణ్యములో మరణమాయను అతడు కోరాహు సమూహములో అనగా ఎహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు కానీ తన పాపమును బట్టి మృతి పొందాను ఈ అధ్యాయంలో ఈ వచ్చినాల్లో సెలె పెహదు కుమార్తెను గురించి మనం చూస్తూ ఉంటున్నాం వీరు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటను యాజకుడైన ఎలియాజుడు ఎదుటను ప్రధానులు ఎదుటను సర్వ సమాజం ఎదుటను నిలిచి కొన్ని మాటలు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం వీరు సర్వ సమాజం ఎదుట ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం సర్వ సమాజం ఎదుట ఆ సర్వ సమాజం అంటే మరి అక్కడ ఇస్రాయేలీలు ఉన్నారు మోషే ఉన్నాడు యాజకుడైన ఎలియాజురున్నాడు అలాగే ప్రధానులు కూడా ఉన్నారు ఈ విధంగా సర్వ సమాజం ఎదుట ఈ శిలేపెహాదు కుమార్తెలు మరి కలిగి ఉన్న అనుభవం ఏంటి అంటే మనం గమనిస్తూ ఉంటున్నాం వారు కొన్ని మాటలు పలుకుతూ వచ్చారు వారు పలికినటువంటి మాటలు ఎలాంటివి అంటే వాస్తవమైన మాటలు అంటే సర్వ సమాజం ఎదుట ఈ శిలేపెహాదు కుమార్తెలు యథార్థత కలిగిన వారుగా ఉన్నారు యథార్థం మాట్లాడిన వారుగా ఉన్నారు వీళ్ళ మన జీవితంలో కూడా యథార్థతను కలిగి మనం జీవించాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది ఏం కలిగి జీవించాలి యథార్థత కలిగి జీవించాలి మనం గమనించవచ్చు వీళ్ళ యొక్క జీవితంలో ఉన్న యథార్థత అంటే వీళ్ళు యథార్థవంతులు అని మనము ఎలాగ చెప్పవచ్చు అంటే వీళ్ళు చెప్పినటువంటి మాటలు జరిగిపోయినటువంటి సంగతులు వాళ్ళు చెప్తా వచ్చారు జరిగిన విషయాలు చెప్తూ వచ్చారు మరి జరిగిన విషయాలు జరిగినవి జరిగినట్టుగానే వాళ్ళు చెప్పినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం ఏమాత్రం కూడా మరి అబద్ధాలు వాళ్ళు చెప్పలేదు జరిగినవి జరిగినట్లుగా వాళ్ళు చెప్తా వచ్చారు వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే మా తండ్రి అరణ్యములో మరణమాయను ఈ మాట వాస్తవమే అబద్ధం కాదు వారి యొక్క తండ్రి అరణ్యములేమైనాడు మరణించాడు మరి వారి యొక్క తండ్రి కోరాహు సమూహములో అనగా యహోవాకు విరోధం కూడిన వారి సమూహంలో ఉండలేదు తన పాపాన్ని బట్టి తాను మరణిస్తూ వచ్చాడు ఈ మాట కూడా వాస్తవమే కోరాహు సమూహములో ఇది మరి శలేహిపేదాని వ్యక్తి లేడు అని ఈ యొక్క మాట కూడా వాస్తవమే చూడండి ఇక్కడ అరణ్యములో మా తండ్రి మరణించాడు మా తండ్రి కోరావు సమూహంలో ఉండలేదు అని వాళ్ళు మాటలు చెప్తా వచ్చారు వాళ్ళు చెప్పిన ఈ మాటలు వాస్తవమైన మాటలు కాబట్టి చూడండి ఇక్కడ ఏమైతే జరిగినాయో మరి జరిగినవి జరిగినట్లు వాళ్ళు చెప్పారు కనుక వారి మాటలు వాస్తవమైన మాటలు అని మనకు అర్థమవుతూ ఉంది అలాగే పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే మరి యుహోషపాత రాజును గురించి దినవృత్తాంతం రెండవ గ్రంథములో ఇరవయవ అధ్యాయంలో మనం గమనించవచ్చు మరి అధ్యాయంలో మరి యుహోషపాత రాజు దేవునికి ప్రార్థన చేస్తూ పదవచనములో మరి తాను కొన్ని మాటలను దేవునితో చెప్తా ఉన్నాడు ప్రార్థనలో ఏమని చెప్తున్నా అంటే ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి ఐగుప్తు నుండి వచ్చినప్పుడు నీవు వారి నమ్మోనీలతోనూ మోయావీలతో సేర్ మన్నివాసులతోనూ యుద్ధము లేదు కనుక ఇస్రాయేలీలు వారిని నిర్మూలన చేయక వారి యుద్ధం నుండి తొలగిపోయిరి చూడండి ఇక్కడ మనం చూస్తుంటున్నాం మరి యుహోషపత రాజు కూడా జరిగినటువంటి విషయాలను గురించి ఇక్కడ తన ప్రార్థనలో ప్రస్తావిస్తా ఉన్నాడు ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు దేవుడు వారిని అమ్మోనీలతో కానీ మోయాబీలతో కానీ సెయిర్ మన్నివాసులతో కానీ యుద్ధము చేయనీయలేదు ఈ విషయాలు ఎక్కడ రాయబడ్డాయంటే ద్వితీయోపదేశం రెండవ అధ్యాయంలో రాయబడ్డాయి కాబట్టి ఈ యొక్క మరి ఈ సంగతులు రాయబడతా వచ్చే ద్వితీయోపదేశండు రెండవ అధ్యాయంలో మరి ఈ విధంగా జరిగినటువంటి విషయాలను గురించి ఈ యొక్క యహోషపాత రాసు మరి ప్రార్థనలో దేవునితో చెప్తా ఉన్నాడు పిల్లలు జరిగినవి జరిగినట్లుగానే తను చెప్తా ఉన్నాడు అంటే ఇతని యొక్క మాటలు కూడా ఎలాంటివి వాస్తవమైనవి యథార్థమైనవి గమనించండి సిలే కుమార్తెలు సర్వ సమాజం మీదుట మరి చెప్పినటువంటి మాటల్లో వాస్తవం ఉంది అలాగే మరి యహోషపాత రాసు దేవునితో చెప్తున్నటువంటి మాటల్లో కూడా ఏముంది యథార్థత ఉంది అంటే మన జీవితంలో మరి మనుషులతో మనము యథార్థం మాట్లాడే వారంగా ఉండాలి మరి దేవుని విషయంలో కూడా మనము యథార్థవంతులంగా జీవించాలి అని వాక్యం తెలియపరుస్తూ ఉంది మనుషుల విషయంలో యథార్థత కలిగిన వారంగా మనం ఉండాలి అదే సమయంలో దేవుని విషయంలో కూడా మనం యథార్థ పరులంగా ఉండాలి పిల్లరా ఈ విధంగా మన జీవితంలో యథార్థతను కలిగి ఉండాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కొంతమంది అబద్ధాలు చెప్పిన వాళ్ళు ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది అబద్ధాలు చెప్పిన వారుగా అబద్ధికులుగా వారు ఉంటా వచ్చారు వారి మరి అబద్ధికులుగా మరి చేపడతా వచ్చారు కారణం ఏంటి అంటే మనం గమనించవచ్చు ఆది కాండంలో ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినాల్లో మనం చూస్తే అక్కడ ఏసేపు యొక్క సహోదరుని గురించి రాయబడింది వీళ్ళు మరి ఏసేపును పట్టుకుని ఏం చేశారంటే అంగీ తీసేశారు వాళ్ళు ఏం చేశారంటే మిథ్యానీయుల కథని అమ్మేశారు అమ్మేసి ఇప్పుడు ఏం చేశారంటే ఒక మేఘపిల్లను చంపి ఆ మేకపిల్ల యొక్క రక్తంలో ఏసేపు యొక్క అంగి ముంచి మరి తమ తండ్రి దగ్గరకంటే అంటే యాకోబు దగ్గరికి పంపించారు ఇది మాకు దొరికింది ఇది నీ కుమారుందో కాదో గుర్తుపట్టు అని మరి ఇప్పుడు యాకోబ అంగిని చూసి అది తన కుమారుంది అని గుర్తెరిగి మరి ఏమనుకున్నాడంటే తన కుమారుడు చేల్చబడ్డాడని చెప్పి అనుకుని ఎంతో ఏడుస్తా వచ్చాడు చూడండి ఇక్కడ ఏసేపు యొక్క సహోదరులు జరిగింది ఒకటైతే వాళ్ళు తమ తండ్రికి చెప్తుంది మరొకటి జరిగింది ఏంది అంగీ తీశారు ఏసేపును మిద్యానీలకి అమ్మేశారు అయితే తండ్రి దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నారు ఇది మాకు దొరికింది ఇది నీ కుమారు కాదు గుర్తుపట్టు అని చెప్తున్నారు అంటే జరిగింది ఒకటైతే ఇంకొకటి చెప్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నట్లు అబద్ధం చెప్తూ ఉన్నారు వీళ్ళని జరిగింది ఒకటైతే ఇంకొకటి ఎవరైతే మాట్లాడతారో వారు అబద్ధికులు వారు అబద్ధం ఆడేవారు అక్కడ కొన్ని కొన్ని సార్లు ఈ విధంగానే జరిగింది ఒకటైతే మనం ఇంకొకటి చెప్పే వారంగా ఉంటాం అలా చెప్పడమే అబద్ధాలు ఆడడం పిల్లల పరిశుద్ధ గ్రంథం మనం చూడవచ్చు రాజుల మొదటి గ్రంథంలో రాజుల మొదటి గ్రంథంలో ఇరవై ఒకటవ అధ్యాయము పదమూడవచ్చినములు మనం గమనిస్తే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు మనం చూస్తే ఈ అధ్యాయంలో యజిపేలు నాబోతును చంపించేదాని కొరకై మరి ఒక ప్రణాళిక రూపొందిస్తూ వచ్చింది ఆ యజిబేలు చెప్పిన ప్రకారంగా నాబోతు నివాసం ఉంటున్నటువంటి ఆ ఊరి పెద్దలు అలాగే సామంతులు మరి ఏం చేస్తూ వచ్చారంటే ఉపవాస దినము చాటించి నాబోతును మధ్య నిలవబెట్టారు నిలవబెట్టినప్పుడు ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తూ వచ్చారంటే మరి నాబోతు మీద అబద్ధ సాక్ష్యం చెప్తా వచ్చారు ఏమని ఈ నాబోతు అనే వ్యక్తి మరి దేవుణ్ణి దూషించాడు రాజును కూడా దూషించాడని చెప్పి అబద్ధం చెప్తా వచ్చారు ఎప్పుడైతే ఆ విధంగా అబద్ధ ఆ ఇద్దరు పలికారో మరి వాళ్ళందరూ ఏం చేశారంటే మరి ఊరి వెలుపలకి అంటే పట్టణం బయటికి అతన్ని తీసుకుని పోయి రాళ్ళతో కొట్టి చావు కొట్టారు చూడండి ఇక్కడ మరి ఈ ఇద్దరు వ్యక్తులు జరగని విషయాన్ని జరిగిందని చెప్పి చెప్తా వచ్చారు వాస్తవంగా నా పోతని వ్యక్తి దేవుని దూషించలేదు రాజును కూడా దూషించలేదు కానీ ఇద్దరు ఏం చేస్తూ వచ్చారు దేవుణ్ణి రాజును దూషించాడని చెప్పి అబద్ధం చెప్తా వచ్చారు అంటే జరగని విషయాన్ని జరిగింది అని చెప్తా వచ్చారు ఆ విధంగా వారు అబద్ధమాడిన వారుగా ఉన్నారు దాన్ని బట్టి ఏం జరిగిందంటే నాబోతు చంపబడ్డాడు నా బోధక భార్య ఏమైంది విధూరాలైపోయింది నా బోధక పిల్లలు తండ్రి లేని వాళ్ళు అయిపోయారు పిల్లలు ఒక కుటుంబానికి ఈ అబద్ధ మాటలు ఎంత నష్టాన్ని కలిగించినాయో మనకు అర్థమవుతా ఉంది పిల్లరా జరగకపోయినా కూడా మరి జరిగింది అని చెప్తా వచ్చినటువంటి యొక్క మాటలు ఈ అబద్ధ మాటలు కుటుంబానికి ఎంతో నష్టాన్ని కలిగించినాయి అక్కడ ఏసేపు యొక్క సహోదరులు మరి జరిగింది ఒకటైతే ఇంకొకటి చెప్పి తండ్రిని ఎంతో బాధ పెట్టిన వారుగా ఉన్నారు ఇక్కడ ఇద్దరు వ్యక్తులైతే మరి జరగని విషయాన్ని జరిగినట్లుగా వాళ్ళు అబద్ధం చెప్పింది దాన్ని బట్టి నాభోతి యొక్క కుటుంబానికి ఎంతో నష్టం కలుగుతా వచ్చింది ప్రిల్లరా మన జీవితంలో అబద్ధపు మాటలు అనేవి మరి ఎంతో నష్టాన్ని కలిగించేవిగా ఉంటాయి అనే సంగతి మనం ఎరిగి అబద్ధాన్ని మనం విడిచిపెట్టేసేయాలి వాక్యాలు మనం చూస్తున్న శిలీపేహాదు కుమార్తెలు సర్వ సమాజం ఎదుట మరి ఏ అనుభవాన్ని కలిగి ఉన్నారంటే యథార్థ పరులుగా ఉన్నారు యథార్థతను కలిగి జీవిస్తూ వచ్చారు వీళ్ళ మనం కూడా యథార్థవంతులంగా ఉండాలని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది పరిశుద్ధ గ్రంథంలో నుంచి నాలుగోదిగా ఇంకొక విషయాన్ని మనం చూద్దాం చూడండి నాలుగోదిగా యహోశువా గ్రంథము యహోశుభా గ్రంథ నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన యహోశుభా గ్రంథ నాలుగు పద్నాలుగు ఆ దినమున యహోవా ఇస్రాయల్ అందరి ఎదుట యహోశువాను గొప్ప చేశాను గనక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతని గౌరవపరిచిరి ఈ వచ్చినములో ఎదుట అనే మాట మనం చూస్తున్నాం ఇస్రాయల్ అందరి ఎదుట అనే మాట ఇక్కడ రాయబడింది ఎవరు ఎదుట ఇస్రాయల్ అందరి ఎదుట ఇస్రాయల్ అందరి ఎదుట యహోషువ ఏం చేయబడ్డాడంటే గొప్ప చేయబడ్డాడు ఇస్రాయల్ అందరి ఎదుట యహోశ గొప్పవాడుగా చేయబడ్డట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం పిల్లలు మన జీవితంలో మనము కూడా మరి భౌతికంగా గొప్పవారంగా చేయబడాలని ఆత్మీయంగా కూడా మనం గొప్పవారం కావాలని ప్రభు కోరుతూ ఉన్నాడు మనం భౌతికంగా గొప్పవారం కావాలి ఆత్మీయంగా కూడా గొప్ప స్థితిలోనికి మనం ఎదగాలని ప్రభు కోరుతూ ఉన్నాడు పిల్లరా మరి గొప్పవారు కావాలంటే ఏ విధంగా జీవించాలి మనము యుహోషువాని గురించి చూస్తున్నాం యుహోషువ గొప్పవాడుగా చేయబడతా వచ్చాడు కారణం ఏంటి అంటే మరి యుహోషుభ గ్రంథం మూడు నాలుగు అధ్యాయంలో దేవుడు మరి ఇస్రాయిలను యోర్ధాను దాటించినటువంటి సందర్భము రాయబడుతూ వచ్చింది మరి ఈ యొక్క సందర్భంలో యహోషువ దేవుడు ఏ కార్యాలు చేయమని చెప్తా వచ్చాడు ఆ కార్యాలు చేసిన వాడుగా ఉన్నాడు మనం ఈ రెండో అధ్యాయాలు చూస్తే దేవుడు ఏమేమి చేయమని చెప్తా వచ్చాడో అవన్నీ కూడా మరి తాను చేసినవాడుగా దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మరి జరిగించినట్లుగా మనము గమనించవచ్చు దేవుడు చేయమని చెప్పినట్లు ప్రతి పని తాను చేస్తా వచ్చాడు దాన్ని బట్టి దేవుడు అతన్ని ఏం చేశా అంటే గొప్ప చేస్తా వచ్చాడు గమనించండి దీని ద్వారా మనకేమర్థం అవుతుందంటే దేవుడు మనకు ఏదైతే చేయమని చెప్తున్నాడో దాన్ని మనం చేసినప్పుడు మనం ఏం చేయబడతామంటే గొప్పవారంగా చేయబడతాం అలాగే ఆదికన్నా ఇరవై ఆరవ అధ్యాయనం మనం చూస్తే అక్కడ ఇస్సాకు మరి గొప్పవాడుగా చేయబడ్డట్లు రాయబడి ఉంది ఇస్సాకును దేవుడు ఏం చేస్తా వచ్చా అంటే మరి గొప్ప వ్యక్తిగా చేస్తా వచ్చాడు ఆదికన్నా ఇరవై ఆరు పన్నెండు పదమూడు వచ్చినాలో మనం చూస్తే ఇస్సాకు గొప్పవాడైనట్లుగా అక్కడ రాయబడింది ఇస్సాకు గొప్పవాడుగా కావడానికి కారణం ఏంటంటే మరి ఈ అధ్యాయంలో ఆదికన ఇరవై ఆరవ అధ్యాయంలో దేవుడు మరి ఇస్సాకు ఏం చెప్తా వచ్చే అంటే ఐగుప్తుకు వెళ్ళొద్దు అని చెప్పాడు వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు ఇస్సాకు వెళ్ళకుండా కానాన దేశంలోనే ఉన్నాడు కాబట్టి దేవుడు అతను గొప్ప చేస్తా వచ్చాడు అంటే దేవుడు ఏ కార్యం చేయొద్దన్నాడో ఆ కార్యం ఇస్సాకు చేయలేదు ఐగుప్తుకు వెళ్ళొద్దు అన్నాడు దేవుడు ఐగుప్తుకు వెళ్ళలేదు అంటే దేవుడు చేయొద్దన్న కార్యం చేయకుండా ఉన్నాడు దాన్ని బట్టి మరి ఇస్సాకు ఏం చేయబడ్డాడు అంటే గొప్పవాడుగా చేయబడ్డాడు అంటే ప్రియుల మన జీవితంలో గొప్పవారంగా ఎప్పుడు చేయబడతామంటే దేవుడు చేయొద్దన్న కార్యాలు చేయకుండా ఉన్నప్పుడు దేవుడు చేయొద్దన్న కార్యాలు చేయకుండా ఉన్నప్పుడే మనం గొప్పవారంగా చేయబడతాము చూడండి యోషవా ఏమో దేవుడు చేమని చెప్పిన కార్యాన్ని చేస్తా వచ్చాడు గనక గొప్పవాడుగా చేయబడ్డాడు మరి ఇసాకేమో దేవుడు చేద్దన్న కరణ చేయలేదు గనక గొప్పవాడుగా చేయబడ్డాడు పిల్లలు మనం కూడా దేవుడు చేయమని సెలవిస్తున్న కార్యాలను చేయాలి అలాగే దేవుడు చేతుంటున్న కార్యాలను చేయకుండా ఉండాలి అప్పుడే మనము గొప్ప అవుతాము మనం భౌతికంగా ఆత్మీయంగా ఆత్మీయంగా కూడా గొప్పవారంగా చేయబడాలంటే దేవుడు చేయమని సెలవిస్తున్న కార్యాలను చేయాలి దేవుడు చేయొద్దంటున్న కార్యాలు చేయకుండా మనం ఉండాలి అప్పుడే మనము పిల్లల గొప్పవారంగా చేయబడతాము మరి అనుభవంలో మనం ఉన్నామా ఒక్కసారి మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలి చివరి ఒక్కొక్క విషయాన్ని మనం చూద్దాం చూడండి నిహేమ్య గ్రంథము ఐదవదిగా పరిశుద్ధ గ్రంథములో నుండి నిహేమ్య గ్రంథము ఎనిమిదవ అధ్యాయము రెండు మూడు వచ్చినాలు నిహిమ్య గ్రంథము ఎనిమిదవ అధ్యాయము రెండు మూడు వచ్చినాలు యాజకుడిని యజ్ర ఏడవ మాసము మొదటి దినమున చదవబడుదాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకుని వచ్చి నీటి గుమ్మ ఎదుటనున్న మైదానములో మైదానంలో ఉదయం మొదలుకుని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగాల వారందరికీ చదివి వినిపించుచు వచ్చాను ఆ జనులందరినూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి ఈ వచ్చినాల్లో ఎదుట అనే మాట మనం చూస్తున్నాం రెండవ వచ్చిన ఆ మాట రాయబడింది సమాజమంతటి ఎదుట అని సమాజమంతటి ఎదుట పిల్లలు సమాజమంతటి ఎదుట ఎజ్రా ఏం చేస్తా వచ్చాయంటే ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని వచ్చి మరి దాన్ని చదివి వినిపించుచు వచ్చినట్లుగా అక్కడ కూడి ఉన్న వారందరికీ ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న మాటలను చదివి వినిపిస్తూ వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం సమాజం అంతటి ఎదుట యజ్రా చేసిన కార్యం ఏంటంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకొచ్చాడు దాన్ని చదివి మరి జన్లకు వినిపిస్తూ వచ్చాడు చదివి వినిపించడం అనేది ఏం చూపిస్తూ ఉందంటే మరి తనకు అప్పగించబడిన పనిని తాను చేస్తున్నాడనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉంది కాబట్టి ఇక్కడ సమాజం అంతటి ఎదుట యజ్ర కలిగిన అనుభవం ఏంటంటే తనకు ఏ పని అయితే అప్పగించబడిందో దాన్ని తాను నమ్మకంగా జరిగిస్తూ ఉన్నాడు పిల్లలు మన జీవితంలో మరి దేవుని కొరకు మనం చేయవలసిన పనిని నమ్మకంగా మనం చేయాలి యాజకుని యొక్క పని ఏంటంటే యాజకుడు మరి వాక్యాన్ని వినిపించాలి జనులకు మరి యజ్ర యాజకుడుగా ఉన్నాడు కాబట్టి మరి తనకు ఏ పని అయితే ఇవ్వబడిందో ఆ పనిని ఏం చేస్తూ ఉన్నా అంటే జరిగిస్తూ ఉన్నాడు ఆ పని చేస్తూ ఉన్నాడు అంటే వాక్యాన్ని చదివి వినిపిస్తూ ఉన్నాడు ఆ రీతిగా మరి వాక్యం మనం చూస్తూ ఉంటున్నాము ఏడవ మాసం మొదటి దినమున మరి యజ్ర తనకు అప్పగించబడిన పనిని సర్వ సమాజం ఎదుట జరిగిస్తూ వచ్చాడు అలాగే రెండవ దినం కూడా ఏం చేస్తూ వచ్చాయంటే మరి వాక్యాన్ని చదివి వినిపిస్తూ వచ్చినట్లుగా మనము పదమూడవచ్చిన నుంచి గమనిస్తే అక్కడ రాయబడింది ఇదే అధ్యాయం పదమూడవ వచ్చిన నుంచి మనం చూస్తే చూడండి ఆ విధంగా తాను మరి రెండవ దినమందు కూడా వాక్యాన్ని చదివి వినిపిస్తూ వచ్చాడు మరి విని జన్లు ఏం చేస్తూ వచ్చారంటే వాక్యంలో రాయబడిన మాట ప్రకారము పర్ణశాలలను మరి ఏర్పాటు చేసి పర్ణశాలలు వారు ఉంటా వచ్చినట్లుగా మరి కింద వచ్చినాల్లో రాయబడింది అంటే విన్న వారు ఏం చేస్తా వచ్చారంటే వాక్యం రాయబడిన ప్రకారము కార్యాలు చేస్తూ వచ్చారు దాన్ని బట్టి ప్రజలకు ఏం కలిగిందంటే బహు సంతోషం కలిగినట్లుగా పదిహేడో వచ్చిన చివరిలో రాయబడింది చూడండి ఇక్కడ యజ్ర తనకు అప్పగించబడిన పనిని చేయటం ద్వారా ఏం జరిగిందంటే జన్లు ఎంతో సంతోషాన్ని పొందుకుంటా వచ్చారు అంటే ఎజ్రా వాక్యాన్ని చదివి వినిపించడం ద్వారా విన్నవారు మరి వాక్యానికి విధేయులై ఎంతో సంతోషముతో నింపబడ్డారు పిల్లల మనం కూడా దేవుడు మనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేసేవారంగా ఉంటే మన ద్వారా ఇతరులకు ఏం కలుగుతుందంటే మేలు కలుగుతుంది ఎజ్రా అప్పగించబడిన పని ఎజ్రా నమ్మకంగా చేయుటను బట్టి ఎంతో సంతోషాన్ని పొందుకున్నట్లుగా మనము కూడా దేవుడు మనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తే మన ద్వారా అనేకులకు మేలు కలుగుతుంది మన ద్వారా అనేకులకు ఆశీర్వాదం కలుగుతుంది పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే నిర్గమాకం పదిహేడో అధ్యాయంలో అక్కడ మరి ఒక్కొక్కరు అక్కడ ఉన్నటువంటి ఇస్రాయేలీలో మరి ఎవరు పని వాళ్ళు చేస్తా వచ్చినట్లుగా మనం గమనించవచ్చు మోషే ఏం చేస్తా వచ్చాడంటే తన చేతులు పైకెత్తాడు ఆ విధంగా మరి ఆహ్వాని ఊరులు ఏం చేస్తూ వచ్చారంటే మోసే చేతులను ఆదుకుంటా వచ్చారు యోషం అలాగే సైనికులు ఏం చేస్తూ వచ్చారంటే అమాయకులు యుద్ధానికి వెళ్ళారు వెళ్ళి యుద్ధం చేస్తూ వచ్చారు ఈ విధంగా ఇక్కడ మరి వారందరూ కూడా ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉన్నారు మోసే చేతులు పైకెత్తడము ఆహరణ హూరులు మోసే చేతులను ఆదుకోవడము మరి యహోషువ సైనికులందరూ కూడా యుద్ధం చేయడము ఈ విధంగా ఎవరి పని వాళ్ళు చేస్తూ వచ్చారు కనుక మరి అమాలేకులపై దేవుడు ఏమి ఇచ్చాడంటే ఇస్రాయల్కి విజయాన్ని ఇచ్చాడు అంటే ఇస్రాయల్కి మేలు కలుగుతూ వచ్చింది ఎవరి పని వాళ్ళు చేస్తా వచ్చింది దాన్ని బట్టి మరి ఇస్రాయల్ మేలు పొందుతూ వచ్చారు అలాగే దేవుని ప్రజలంగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి మరి దేవుడు ఒక పని అప్పగించాడు మనకు ఏ పని దేవుడు అప్పగించాడో ఆ పనిని మనం నమ్మకంగా చేస్తే మన ద్వారా సంఘానికి ఎంతో మేలు కలుగుతుంది సంఘము మరి విజయవంతంగా ముందుకు సాగుతుంది కాబట్టి మనము మనకు అప్పగించబడిన పనిని నమ్మకంగా చేయాలి ప్రార్థన చేయడం ప్రభు పని అలాగే ప్రభును స్థుతించడం ఇతరులకు ప్రభుని గురించి తెలియపరచడం ఇతరులను దేవుని యొక్క మందిరానికి నడిపించడం ఇలాగున ప్రభు కార్యాలు ఎన్నో ఉన్నాయి ఈ కార్యాలన్నీ మనం చేస్తూ అలాగూ మరి అనేకులకు మేలు కలిగించే వారంగా ఉండాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది పిల్లలు వాక్యం చూస్తూ వచ్చాము సమాజం అంతటి ఎదుట ఎజ్రా కలిగిన అనుభవం ఏంటంటే తనకు అప్పగించబడిన పనిని నెరవేర్చిన వాడుగా ఉన్నాడు మనం కూడా పిల్లరా దేవుడు మనకు ఏ పని అయితే అప్పగించినాడు ఆ ప్రభు యొక్క పనిలో మన నమ్మకంగా కొనసాగుతూ ఆ విధంగా యజ్రవలే వలె అనేకులకు మనం మేలు కలిగించే వారంగా చేయబడాలి ఈ సమయంలో ఎదుట అని మాటను ఆధారం చేసుకుని ఐదు విషయాలు మనం చూస్తూ వచ్చాం మొదటిది సకల మనుషుల ఎదుట పౌలు మంచి సాక్ష్యం కలిగిన వాడుగా ఉంటూ వచ్చాడు మనం కూడా మంచి సాక్ష్యం కలిగి జీవించాలి రెండవది రాజు ఎదుట కీర్తనాకారుడు మరి శాస్త్రముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు అంటే దేవుణ్ణి గురించి మాట్లాడుతూ ఉన్నాడు మనం కూడా దేవుని గురించి దేవుని ప్రేమను గురించి అనేకులతో మాట్లాడే వారంగా అనేకులకు దేవుని గురించి ప్రకటించే వారంగా ఉండాలి మూడవదిగా మరి సర్వ సమాజం ఎదుట శిలే కుమార్తెలు యథార్థం మాట్లాడిన వారుగా ఉన్నారు మనం కూడా యథార్థవంతులంగా ఈ లోకంలో జీవించాలి నాలుగోదిగా మనం చూస్తూ ఉంటున్నాం ఇస్రాయలు అందరి ఎదుట యహోషువ మరి గొప్ప చేపడతా వచ్చాడు మనము కూడా మరి దేవునికి విధేయులమై మనము కూడా భౌతికంగా ఆత్మీయంగా కూడా గొప్ప చేయబడాలి ఐదవదిగా సమాజమంతటి ఎదుట యజ్రా మరి తనకు అప్పగించబడిన పనిని నెరవేర్చిన వాడుగా ఉన్నాడు మనం కూడా దేవుని యొక్క పనులు నమ్మకంగా కొనసాగే వారంగా ఉండాలి ఈ సమయంలో మనం చూస్తూ వచ్చాం సకల మనుషుల ఎదుట రెండవది రాజుల ఎదుట మూడవది సర్వ సమాజం ఎదుట నాలుగోది ఇస్రాయేళ్ళ ఎదుట ఐదోది మరి సమాజమంతటి ఎదుట పిల్లరా మరి ఈ యొక్క ఐదు అనుభవాల్లో మనం కొనసాగాలని ప్రభు కోరుతా ఉన్నాడు ఏంది అనుభవాలంటే ఒకటి మంచి సాక్ష్యం కలిగి ఉండడము అలాగే రెండవది దేవుని గురించి ప్రకటించడము మూడవదిగా యథార్థముగా జీవించడము నాలుగోదిగా దేవునికి విధేయులంగా ఉంటూ దేవుని చేత గొప్ప చేయబడ్డము ఐదోదిగా దేవుని యొక్క పనిలో నమ్మకంగా కొనసాగటం పిల్లరా ఈ ఐదు అనుభవాలు మనం కొనసాగుతున్నామా ఒకసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం ఏ విషయంలో మనం తప్పవుతున్నాం గ్రహించి మన జీవితాన్ని మనము మరి సరి చేసుకునే వారంగా ఉండాలి ఆ విధంగా సరి చేసుకుని యోగ్యంగా ప్రభు యొక్క బలంలో పాలు పంపులు పొందేదాని కొరకాయ ప్రభు మనకు సహాయం చేయను గాక